ఓకే, కుసుమ్ కుమార్ గారు, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేజీఎఫ్ని ప్రారంభం చేశారు. అసలు ఈ కేజీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఒక గ్రామం కింద మారిపోయింది. అదే ఒక 20 సంవత్సరాల క్రితము ఎవరైనా సరే మాది ఒక ప్రపంచ ఫెడరేషన్ పెడతాము, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక ఏకదాడి చేస్తామంటే అదంత సరిగ్గా కనిపించేది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్రామం కింద మారిపోయింది. ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మిగతా వివిధ సామాజిక వర్గాల కంటే భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సామాజిక వర్గం మాది. అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్ట్, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి అంటే ఫస్ట్ నుంచి బలంగా ఉన్న సామాజిక వర్గం. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు, పట్టణాల నుంచి ఈరోజు విదేశాలకు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళి విదేశాల్లో కూడా ఉన్నత స్థానంలో మా వాళ్ళు చాలా ఉండి ఆ దేశాల్లో పురస్కారాలు పొందిన వాళ్ళు కూడా చాలా కోకలలో ఉన్నారు. కెనడాలో వెళ్ళి కెనడాలో సెనేటర్స్గా చేసి మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మలేషియాలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయంగా కావచ్చు, వ్యాపార రకంగా కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా దాట. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ టైం కమ్మ సామాజిక వర్గంలో దారిద్ర్య రేఖ కంటే దిగు ఉన్న కుటుంబాలు కూడా కొన్ని కోకర్లుగా ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నారు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా ఉన్నారు. ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరమయ్యి దీనికోసము ఎవరైతే అట్టడుగు స్థానంలో ఉన్నారో మా సామాజిక వర్గానికి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఒకటి. ఓకే, అంటే ఈ కేజీఎఫ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు దారిద్ర్య రేఖకు దిగువ భాగంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసేందుకే. అదొకటే కాదు, నిష్కారణంగా కొన్ని ప్రభుత్వాల వల్ల పక్క రాష్ట్రంలో మొన్నటిదాకా పరోక్ష. మీ బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం, అంటే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని వారి మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారనేది నేను అదే చెప్తుంది. పక్క రాష్ట్రంలో ప్రత్యక్ష దాడులు జరిగినాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇక్కడ ఉద్యమం టైంలో కూడా లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని చెప్పేసి మా వారిని ఇంటి పేర్లతో తిట్టాడు కేసీఆర్. అంటే టార్గెట్ అంతా మమ్మల్ని టార్గెట్ చేసేసే ఒక ఉద్యమం నడిపాడు, మమ్మల్ని చాలా కించపరిచాడు, చాలా బ్లాక్మెయిల్ చేశాడు. మా వ్యాపారవేత్తలను కావచ్చు, సినీ ఫీల్డ్ వాళ్ళని కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయడానికి ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి కవిత దగ్గరికి వెళ్ళి కలిసి కవితకి కప్పం కట్టుకునే తప్పించి ఆ సినిమా రిలీజ్ చేయకుండా కూడా ఆపడం జరిగింది. ఏ సినిమా అది? సినిమా పేరు ఏదో నాకు గుర్తులేదు, కానీ చాలా ప్రముఖమైన సినిమా, అది అప్పుడు వార్తలో కూడా వచ్చింది. తెలంగాణలో ఆ సినిమా రిలీజ్ చేయమని చెప్పి కవిత డిమాండ్ చేయటము, ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి ఆమె దగ్గరికి పోవటం, తర్వాత వాళ్ళే రిలీజ్ చేయటము, వాళ్ళే సినిమాలు కూడా వాళ్ళు వెళ్ళి చూడటం కూడా జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు నిష్కారణంగా కమ్మ సామాజిక వర్గం మీద ఈర్షా ద్వేషాలు పెంచేటట్టుగా చేశాడు వేరే సామాజిక వర్గాలని. మేము ఈ కేజీఎఫ్లో భాగంగా సమాజానికి కమ్మ వారి వల్ల జరిగిన మేలు ఏమిటి అనేది చెప్పడం ప్రధాన ఉద్దేశం. ప్లస్ మా వాళ్ళందరినీ ఒక తాటి మీద ఇప్పుడు ప్రపంచం అంతా ఒక విలేజ్గా మారింది అనే సందర్భంలో ఒక ప్రపంచ వేదిక అంటే అవసరం కాబట్టి ఒక 1200 మందిని ఆ ఇన్విటేషన్ ఆహ్వానం మేరకు ఒక 1200 మందిని మేము విదేశాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో మహారాష్ట్ర, ఒక ఇమినెంట్ పర్సనాలిటీస్ని పిలిచేసి వారితో పాటు కమ్మ సంఘాల కింద పనిచేస్తున్న వాళ్ళందరికీ దిస్ కేజీఎఫ్ అనేది ఒక గొడుగు సంస్థ, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, అన్ని సంస్థలకి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద దీన్ని మేము మలిచి దీన్ని పనిచేస్తున్నాం. ఏంటి, జూలై 20-21 తేదీన హెచ్ఐసిసిలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభించబోతున్నారు. ఏ రాష్ట్రాల నుంచి, ఏ దేశాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఆ సమ్మిట్లో పాల్గొనే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జూలై 20-21 నాడు మొట్టమొదటి కమ్మ గ్లోబల్ సమ్మిట్, ప్రపంచ కమ్మ మహాసభల్ని 2 రోజులు మేము నిర్వహించుకోబోతున్నాం. దాంట్లో 1200 మందిని ఆహ్వానం మేరకు మేము పిలుస్తున్నాం. ఒక 150 మంది కర్ణాటక నుంచి, ఒక 200 మంది ఎందుకంటే మా సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ. తెలంగాణలో 22 లక్షలు ఉన్నారు, కర్ణాటకలో 40 ఉన్నారు, ఆంధ్రలో 40 ఉన్నారు, తమిళనాడు దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. అట్లా తమిళనాడు నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా సామాజిక వర్గం అందరినీ ఆహ్వానించి జూలై 20-21 నాడు ప్రపంచ మొట్టమొదటి కమ్మ మహాసభలు పెట్టి
దాంట్లో నేను ఇంతకుముందు మీకు చెప్తుంటే మీరు వేరే ప్రశ్న వేయటం జరిగింది. సమాజానికి కమ్మవారి వల్ల జరిగిన మేలు ఏమిటి అనేది చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం. ఓకే, ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహాలు దాదాపు ప్రతి ఒక్క గ్రామంలో ఉంటాయి. అవును, కాటన్ దొర అని చెప్పేసి గౌరవించుకుంటారు, పిలుచుకుంటారు, కాటన్ దొరని యొక్క విగ్రహాలు చేసి పూజిస్తూ ఉంటారు. ఆయన బర్త్డేలు, జన్మదినాలు అవన్నీ కూడా. ధవళేశ్వర ఆనకట్ట కట్టడంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి, దానివల్ల కోనసీమ ఒక బంగారు సీమగా మారింది కాబట్టి. అటువంటిది కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ, ప్రాట, ప్రకాశం, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకి తాగునీరు, సాగునీరు అందిస్తూ కరెంటు చేస్తున్న బలార్ధక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టించింది ఎవరు అంటే ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారు. ఆ రోజు నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇటువంటి ఒక డ్యామ్ అవసరం, ఇక్కడ చాలా నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటే ఆయన ముక్త్యాల రాజా గారు, ముక్త్యాల సంస్థాన అధీశుడు, 1972లో ఆయన 5,000 ఎకరాలు ఆయన భూమిని మునిగిపోయేదాన్ని 5,000 ఎకరాలు ఆయన భూమి వాళ్ళకి దానం చేసి 52 లక్షల రూపాయలు ఆయన గవర్నమెంట్కి ఇచ్చి గుర్రం వేసుకొని తిరిగి స్వర్గీయ ఎన్జి రంగ గారు, కొత్త రఘరామయ్య గారి వారి యొక్క సహకారంతో నెహ్రూ గారిని పిలిపించేసి తనకి శంకుస్థాపన చేసి ప్రారంభించేటట్టు చేశారు. ఇది ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. అంటే ఇన్ని జిల్లాలు మన తెలంగాణలో కూడా, నల్గొండ, ఖమ్మం రెండు జిల్లాలు, పాట, మహబూబ్ నగర్ కూడా ఆ నాగార్జునసాగర్ యొక్క నీరుతో, ఆ నాగార్జునసాగర్ నుంచి వచ్చే విద్యుత్తో మనం ఇదవుతూ ఉంది. అటువంటిది చెప్పటం అనేది మా యొక్క ఉద్దేశం. అలాగే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎన్ని చెరువులు దవ్విచ్చేశాడు, ఎంత సేవ చేశాడు ప్రజలకి, వీళ్ళ గురించి అంటే ఈ సమ్మెట్లో కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారు సమాజానికి ఎటువంటి సేవలు చేశారో ఆ సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రతి ఒక్కరికి కమ్మ సామాజిక వర్గం జరిగిన మేలు చెప్పుకుంటూ, కమ్మ సామాజిక వర్గం మళ్ళీ యునైట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా యునైట్ అయ్యి ఒక దగ్గర ఈ సామాజిక వర్గాన్ని ముందు తీసుకెళ్తే అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎగ్జాక్ట్. అలాగే మా వాళ్ళకి మేము మెయిల్ చేసుకొని, మా వాళ్ళని మేము అప్లోడ్ చేసి ఎవరైతే అవసరాలు ఉన్నారో చేసుకొని చేసుకుంటే దానివల్ల సమాజానికి కూడా మేము మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. మా వాళ్ళతో పాటు సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు కూడా మేము మెయిల్ చేయడానికి కూడా ఈ యొక్క సమ్మిట్. ఏ రాష్ట్రాల సహకారంతో ఈ కమ్మ గ్లోబల్ సమ్మిట్ని మీరు నిర్వహించబోతున్నారు? ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నాం, మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం. విద్యారంగంలో ఉన్నా కావచ్చు, వ్యాపార రంగంలో, అగ్రికల్చర్లో కూడా వ్యవసాయం మీద ఒక సెషన్ జరుగుతుంది, స్పోర్ట్స్ అనేది ఒక సెషన్ జరుగుతుంది. దాంట్లో పుల్లల గోపిచంద్ గారు, వారితో పాటు ఈ చెస్ క్రీడాకారులు హారిక గారు, హంపి గారు, వీళ్ళు కూడా అందరు రావడం జరుగుతుంది. అంటే ఈ సామాజిక వర్గం ఐఏఎస్, ఐపీఎస్లు తయారు చేయడానికి అంతకుముందు డాక్టర్లు, ఇంజనీర్లు వరకే ఆగిపోకుండా ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ని కూడా పెంచడానికి, విద్యారంగం నుంచి వాళ్ళకి ఏమేమి చేయాలి, మనం ఎలా చేస్తే ఎటువంటి ప్రణాళికలు చేస్తే ముందుకు వస్తుంది అనేది, ముఖ్యంగా 1911లో కౌతవరం అనే ఒక గ్రామంలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటి కమ్మ మహాజన సంఘం అంటూ ఏర్పడటం జరిగింది. అంటే మా కమ్మవారు ఎంత దార్శనికులు, మా పూర్వీకులు ఎంత గొప్పవారు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు ఏంటంటే, భారతదేశానికి 30 కోట్ల భారతీయుల్ని 3 కోట్ల బ్రిటిషర్స్ ఎక్కువ రోజులు పరిపాలించలేరు. బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు స్వాతంత్రం రావడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది. మన వాళ్ళు విద్యా రంగంలో వివిధ రంగాల్లో నిపుణులుగా అయ్యి నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగేస్తుందని వాళ్ళు వారు చేసిన బీజమే ఈరోజు కమ్మ సమాజ వర్గం ఇంత అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి కారణం. మీడియా కావచ్చు, సినీ ఫీల్డ్ కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఏదైనా సరే ముందడనేటానికి ఆ రోజు మా పూర్వీకులు వేసిన బీజం అనేది బలంగా నమ్ముతున్నాను. మళ్ళీ ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉండి మళ్ళీ వెనుకబడతా ఉన్న పరిస్థితుల్లో, కొన్ని కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉన్నాము నిజంగా కూడా మేము. మళ్ళీ అందరం సంఘటితమై సమాజ వర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఏం చేయాలనేది కూడా చర్చించుకోవడానికి 2 డేస్ సమావేశం చాలా పెద్ద ఎత్తున, ఎవరు చేయనంత గ్రాండ్గా ఆ 2 డేస్ ప్రపంచ సదస్సు కమ్మ సభ మహాసభలు ఏర్పాటు చేయకపోతుంది. ఈ కమ్మ మహాసభల కోసం మీరు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు,
అంటే కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆర్థిక సహాయం అందించేందుకైనా, లేదంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, లేదా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కూడా ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పిన ఈ మూడు విషయాలు కూడా దాంట్లో ఉంటాయి. విద్యార్థులకి ఉన్నత విద్యలు చదువుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం, ఈ స్టార్టప్ కంపెనీస్కి ఆ స్టార్టప్ కంపెనీస్ ఇంకా పైకి రావడానికి యాక్సిలరేటర్ కంపెనీస్గా మారడానికి కూడా మా సహకారం ఉంటుంది, ఆర్థిక రకంగా సహకారం చేయడానికి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడానికి, ఏ రంగంలో ఉంటే అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందు వేయడానికి కూడా ఈ కేజీఎఫ్ తోడ్పడుతుంది. దీని చాప్టర్స్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, వివిధ రాష్ట్రాల్లో కూడా, దేశాల్లో కూడా కేజీఎఫ్ చాప్టర్స్ అనేది మేము నెలకొల్పబోతున్నాం. నెలకొల్పేసేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మీడియాని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులుగా మీరందరూ కూడా దాన్ని వచ్చి ఆ సమావేశాలు మేము చేసే తీర్మానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తోడ్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ఓకే, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారు? నిరుద్యోగులు కానీ, లేదంటే ఆర్థికంగా నిజంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. వారు మీ నుంచి ఆర్థిక సహాయం పొందాలన్నా, లేదంటే ఉద్యోగాలు పొందాలన్నా వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? అంటే ఈ సమ్మిట్ ద్వారానే? సమ్మిట్ ద్వారా మా వెబ్సైట్స్ ఉన్నాయి, మా మెయిల్ ఐడీస్ ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ మాకు సమాచారం. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న మా సామాజిక వర్గం 2.1 crores ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మా సామాజిక వర్గం 2,10,00,000 మంది ఉంటారు. కొద్దిగా 1% అటిట్యూడ్గా ఉండొచ్చు, కానీ అది అంటే 1.5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ కమ్మాస్. దాంట్లో మీరు చెప్తే తమిళనాడులో 70 లక్షలు, ఆంధ్ర తెలంగాణ కలిపితే 70 లక్షలు. అంటే మేజర్గా అసలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో ఎక్కువ మంది ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణలో కొంత తక్కువ మంది ఉన్నారు, కర్ణాటకలో కూడా పర్లేదు బాగానే ఉన్నారు. కానీ ఈ 4 రాష్ట్రాలని కలిపేలాగా హైదరాబాద్లో మాత్రమే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? తమిళనాడులో చేస్తే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ హబ్గా మారింది. మీకు అంతకుముందు చూసుకుంటే కూడా ఢిల్లీలో దిగిన అమెరికా ప్రధానమంత్రులు అధ్యక్షులు కావచ్చు, వ్యాపారవేత్తలు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, జార్జ్ బుష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఢిల్లీ తర్వాత 2వ డెస్టినేషన్ హైదరాబాద్గా మారింది. ఇక్కడ అంత ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయగలిగే అంత పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే తమిళనాడు కోయంబత్తూర్లో మా వాళ్ళు ఎక్కువ ఉంటారు, చెన్నై కంటే కూడా కోయంబత్తూర్లో ఎక్కువ ఉంటారు. కోయంబత్తూర్లో ఎక్కువ ఉన్నారు. కోయంబత్తూర్లో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ప్రధానంగా ఉన్న వాళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ హబ్ కింద కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్కి ఒక హబ్ కింద హైదరాబాద్ని మారుస్తున్నాం. అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లోనే చేస్తున్నాం. ఒకవేళ డిమాండ్స్ని బట్టి నెక్స్ట్ సమావేశాలు కోయంబత్తూర్ కావచ్చు, అమెరికా కావచ్చు, కర్ణాటక కావచ్చు చేయాలంటే దాన్ని బట్టి ఆ రోజు జరిగే తీర్మానాలను బట్టి నెక్స్ట్ సమావేశాలు ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించుకుంటాం. కుసుమ్ కుమార్ గారు, అంటే ఈ కేజీఎఫ్ ఫౌండర్ మీరే కాబట్టి వీటికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం మీరే భరిస్తున్నారా, లేదంటే మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ ప్రముఖులు కానీ వారు కూడా ఫండింగ్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే? ఈ యొక్క ఈ సమావేశాలు మాత్రం మేమే చూసుకుంటున్నాము, నేనే చూసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇవన్నీ చేయాలన్నప్పుడు మా వాళ్ళు చాలామంది చేతులు వేయాల్సి వస్తుంది. వారందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఏదైతే మా ఎజెండా కార్యక్రమాలు ఉన్నాయో, మా విజన్ ఉందో మిషన్ ఉందో, అప్పుడు అందరు సహకారం తీసుకుని వెళ్తాం. కానీ ఈ యొక్క సమావేశాల వరకు కూడా దానికి మేమే పెట్టుకుంటాం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా సమన్వయంగా అందరూ కలిసి మెలిసి పనిచేస్తూ ఉంటారు, ఒకరినొకరు ఆదుకుంటూ ఉంటారు, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అంటే చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అంటే వీళ్ళందరినీ ఒకటే దాటి మీదకి ఎందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళందరూ మేము జ్యూస్ లాంటి వాళ్ళం. కమ్మ సామాజిక వర్గం, మీరు జ్యూస్ యొక్క చరిత్ర చూసి కమ్మ సైజు చూస్తే కమ్మాస్ జ్యూస్ సిమిలారిటీస్ చాలా ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఎక్కడికెక్కడ ఎవరికి వారు ఒక ప్రాంతంలోనే ఉంటున్నారు, కానీ తమిళనాడు మా ఒక డెలిగేషన్ తమిళనాడు వెళ్తే తమిళనాడు వాళ్ళకి మనకి ఇప్పుడు వాళ్ళు ఇళ్లలో తెలుగులో మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళకి ఇక్కడికి సంబంధాలు అంటూ తగ్గిపోయినాయి, పెళ్లి సంబంధాలు తగ్గిపోయినాయి, బంధుత్వాలు తగ్గిపోతున్నాయి, అక్కడ ఇక్కడిక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసేసి మళ్ళీ ఈ యొక్క బలాన్ని ఇంకా బలాన్ని చేసుకోవడానికి అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్ళాలనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఇంతకుముందు నేను చెప్పినట్టు మా వారి యొక్క డాటా 2 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది ఉన్న కమ్మవారి అనే ఒక సమాచారం, సమగ్ర సమాచారం నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము సేకరించి
దాంట్లో ఎవరికి ఏదైనా విద్యార్థులు ఉన్నారు, అమెరికా వెళ్ళి చదువుకోవటానికి వెళ్తారు. విద్యార్థి దశలో వెళ్ళి చదువుకునే వాళ్ళకి అక్కడ ఉన్న మా వాళ్ళు ఇప్పుడు తానాలో కూడా దాదాపు 99% మా వాళ్ళే. తానా అధ్యక్షులు కూడా అంతకుముందు మా బ్రోచర్ లాంచింగ్ కూడా చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా దాదాపు 350 మంది నుంచి 400 మంది ఉట్టి అమెరికా నుంచి వస్తున్నారు దీనికి. అట్లా దీన్ని మొత్తం మేము ప్రపంచంలో ఉన్న అందరినీ ఏకం చేయటము, అంటే ఏకం చేయటం ఎందుకంటే మేము జ్యూస్ లాంటి వాళ్ళమని చెప్పి చెప్పడం అది జరిగింది. ఎక్కడికక్కడ కాకుండా మళ్ళీ సంబంధాలు పెంచేసేసి ఇంకా బలం చేయడానికి మేము చేస్తున్నాము. మా యొక్క బ్రోచర్లో అసలు ఆ డిజైన్ కానీ ఆ బ్రోచర్ యొక్క డిజైన్ కానీ, బ్రోచర్ గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోగో డిజైన్ చేసింది ఎవరు అంటే, ఒక వృక్షంలాగా, ఒక వంశ వృక్షంలాగా, అంటే అసలు కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా ఒకటే వృక్షంలో చూపించేటువంటి ప్రయత్నం మీరు చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి దీని వెనక అర్థం? ఒక మహావృక్షం, ఈ కమ్మ సమాజం అనేది ఒక పెద్ద మహావృక్షం లాంటిది. కాబట్టి ఎంత బలంగా మా వేళ్ళు పాతుకుపోయినాయి, అందరం కలిసి ఒక వృక్షం కింద వచ్చి, అంటే ఒక వృక్షం లాగా ఇంకా పెరిగి అది కూడా ఆ వృక్షం కూడా చాలా పెద్ద ఇది, దానిలాగా మేమందరం కూడా మా శాఖోపశాఖలుగా మా యొక్క ఇంకా పెంచుకోవటానికి చేసే దాని గురించి ఆ డిజైనరు మా సమాజ వర్గం చెందిన అతనే వాళ్ళు. ఈ షార్ట్ కట్ కూడా చాలా బాగుంది, కేజీఎఫ్ ఇప్పటికే అందరికీ ఇది బాగా ఫేమస్ అయినటువంటి ఒక పేరు, ఒక సినిమా పేరు. సో మీకు అలా కుదిరింది అంటే మీరు చూడండి, రాబోయే 2-3 సంవత్సరాల్లో కేజీఎఫ్ అని అంటే ఒక సినిమా అనేది ఉండేది అనేది కూడా మర్చిపోయి కేజీఎఫ్ అనగానే కమ్మ అనేది వచ్చేటట్టుగా దీన్ని మీ ఆర్గనైజేషన్ పేరు గుర్తొచ్చేలాగా చేస్తారు, తీసుకెళ్తున్నాం దాన్ని. ఇప్పటికే కేజీఎఫ్ అనగానే ప్రపంచంలో ఇప్పుడు మాది బ్రోచర్ ఎంత అంటే, మాకే కొన్ని కొన్ని గ్రూప్స్లో దాదాపు సోషల్ మీడియా చూసే యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కేజీఎఫ్ గురించి, కేజీఎఫ్ యొక్క విధి విధానాల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రపంచం సదస్సులు పెట్టడం కూడా ఎంతోమంది వాలంటరీగా మంచి పని చేస్తున్నారని మాకు ఎంకరేజ్మెంట్ రావడం జరుగుతుంది. మా సామాజిక వర్గాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్ళి ఇక అభివృద్ధికి తీసుకెళ్తాం. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది కమ్మవారు ఉన్నారని మీరు చెప్తున్నారు, ఈ సమ్మిట్కి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం? మేము ఓన్లీ 1200 మందినే పిలుస్తున్నాం దీనికి, అంటే మా సామాజిక వర్గంలో 0.001% మేము పిలుస్తుంది, ఆహ్వానం మేరకు పిలుస్తున్నాం. ఎవరైనా అంటే మీ దగ్గర నుంచి ఎవరికైనా సహాయ సహకారాలు అందాలి అనుకుంటే వారు ఈ ప్రోగ్రామ్కి రావాలనుకున్న వాళ్ళు ఏం అంటే, ఈ ప్రోగ్రామ్కి ఇది ఓన్లీ ఆర్ ఇన్విటేషన్ కాబట్టి మా యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి, మా యొక్క ఈమెయిల్స్ ఉన్నాయి, మా యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి, ఎవరైనా కావాలంటే దానికి చేసుకుంటే దాని నుంచి వాళ్ళకి సహకారం ఇస్తామే, కానీ ఈ సమావేశానికి మాత్రం అందరికీ దీంట్లో ప్రవేశం ఉండదు. ఓకే, kgf.com అని కొడితే వచ్చేస్తుంది, kammaglobal.com అనేది అయితే ఉంది, మా వెబ్సైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, kammaglobalfederation.com, kgf అనే ఉంది, ఇన్ఫో అనేది మెయిల్స్ ఉన్నాయి, దానివల్ల kgf అనేది వస్తుంది. ఓకే, సమాజ సేవ చేయాలనే తలంతో మీరు చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.